హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఫార్మా గైడ్. నేను మీ రాధాకృష్ణ. ఫార్మా న్యూస్ కి మీ అందరికి స్వాగతం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఈ వీకెండ్ లో జరగబోతున్నటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ గురించి. సో వాళ్ళు ఏ కంపెనీ కోసం అడుగుతున్నారు, వాళ్ళు అడుగుతున్నటువంటి డిపార్ట్మెంట్ ఏంటి, ఆ డిపార్ట్మెంట్ కావాల్సింది ఫ్రెషర్సా లేక ఎక్స్పీరియన్సా, అదే విధంగా ఈ ఇంటర్వ్యూస్ అన్ని ఎక్కడ జరుగుతున్నాయి, ఏ డేట్ లో జరుగుతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో మనం క్లియర్ గా చర్చించుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్ అస్ స్టార్ట్ అవర్ ఫార్మా గైడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఫార్మా న్యూస్ నెంబర్ 680 లో మొట్టమొదటిగా మనం చూసినటువంటి కంపెనీ వచ్చేసి హెట్రో ఫార్మా అని చెప్పచ్చు. అదేవిధంగా ఈ ఇంటర్వ్యూస్ వచ్చేసి పూర్తిగా బాకీ ఇంటర్వ్యూస్. సో దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఆ ఇంటర్వ్యూస్ వచ్చేసి ఆగస్ట్ 1, 2021 జరుగుతున్నాయని చెప్పచ్చు, అంటే కమింగ్ సండే అని చెప్పచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 10 AM నుంచి 12:30 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. హెట్రో కార్పొరేట్ ఆఫీస్ అపోజిట్ సనతగర్ పోలీస్ స్టేషన్ హైదరాబాద్, ఇది వచ్చేసి వేణు అనమాట, అంటే ఇంటర్వ్యూస్ జరిగే చోటు అని చెప్పచ్చు. నెక్స్ట్ వీళ్ళు నంబర్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు, అది వచ్చేసి పూర్తిగా ఏపీఐ విభాగానికి చెందినటువంటి డిపార్ట్మెంట్ కింద మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా ప్రొడక్షన్, క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి, మెయింటెనెన్స్, ఇంజనీరింగ్ మరియు హెల్పర్స్ కోసం అడుగుతున్నారు చెప్పచ్చు. సో మీరు గమనించినట్లయితే క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి, ముఖ్యంగా ఫ్రెషర్స్ ఎవరైతే వెయిట్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. అండ్ చాలా మంది ఐటీఐ వాళ్ళకి ఏం జాబ్స్ లేవా అని అడుగుతున్నారు, వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవ్వచ్చు. ఇందులో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ వారిగా చర్చించుకున్నట్లయితే ముందుగా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కోసం అది కూడా ఏపీఐ విభాగంలో అడుగుతున్నారు. అండ్ దీని క్వాలిఫికేషన్ వచ్చేలోపు బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది, అంటే మీరు బీఎస్సీ కెమిస్ట్రీ చేసింటే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ లోకి వెళ్ళచ్చు. నెక్స్ట్ క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి కోసం చూసుకున్నట్లయితే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ ఎంఎస్సీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసిన వాళ్ళు మాత్రమే ఈ మూడు రకాల డిపార్ట్మెంట్లకి అర్హులు అని చెప్పచ్చు. చాలా అంటే చాలా మంది బీఎస్సీ చేశాము, క్యూసీలో కానీ క్యూఏలో కానీ ఆర్ఎండిలో కానీ మేము జాబ్ చేయొచ్చు అని అడుగుతున్నారు, ఇదే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కింద మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీరు మినిమం ఎంఎస్సీ చేస్తేనే క్యూసీ, క్యూఏ, ఆర్ఎండి లాంటి డిపార్ట్మెంట్లో మీరు అర్హులు అని చెప్పచ్చు. నెక్స్ట్ మెయింటెనెన్స్ మరియు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కోసం చూసుకున్నట్లయితే ఐటీఐ ఫిట్టర్ మరియు డిప్లొమా మెకానికల్ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అదే ప్రొడక్షన్లో ఉన్నటువంటి హెల్పర్స్ కోసం చూసుకున్నట్లయితే 10th క్లాస్ లేదంటే ఎస్ఎస్సీ చేసిన వాళ్ళు ఎవరైనా ఇంటర్వ్యూస్ని యూజ్ చేసుకోవచ్చు. సో చూసారు ఫ్రెండ్స్, ఇది హెట్రో వాళ్ళు అడుగుతున్నటువంటి పూర్తిగా ఫ్రెషర్స్ కు మాత్రమే కావాల్సినటువంటి ఫార్మా ఇంటర్వ్యూస్ అని చెప్పచ్చు. సో వీళ్ళు ఫ్రెషర్స్ కు మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏ బ్యాచెస్ వాళ్ళని అడుగుతున్నారు అన్న విషయం చూసుకున్నట్లయితే 2017, 18, 19 మరియు 2021 లో ఎవరైతే పాస్ట్ అవుట్ అయింటారో వాళ్ళు మాత్రమే ఈ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి పోస్టింగ్ కూడా హైదరాబాద్ లోనే ఇవ్వదలుచుకున్నారు. అదే విధంగా ప్రిఫరబుల్లీ మేల్ క్యాండిడేట్స్ అని చెప్తున్నారు. సో ఫ్రెషర్స్ మాత్రమే అడుగుతున్నారు కాబట్టి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే బిలో 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పచ్చు. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన వాళ్ళకి వీళ్ళు ఇచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే అట్రాక్టివ్ సాలరీ ప్లస్ పిఎఫ్, ఈఎస్ఐ, మెడికల్ ఇన్సూరెన్స్, సబ్సిడైజ్డ్ క్యాంటీన్ మరియు ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా అలవెన్స్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాళ్ళకి ముఖ్యంగా నైట్ షిఫ్ట్స్ ఉన్న వాళ్ళకి ఎల్టీఏ మరియు యాన్యువల్ బోనస్ అట్ ద సేమ్ టైం ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడి. సో చూసారు ఫ్రెండ్స్, ఎవరైతే ఇమ్మీడియట్ గా జాబ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ముఖ్యంగా ఎవరైతే ఫార్మా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం కింద మనం చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సేమ్ హెట్రోనే అని చెప్పొచ్చు. అండ్ చాలా మంది వైజాగ్ లో జాబ్స్ ఉంటే చెప్పండి అంటున్నారు, ఈ పోస్టింగ్ అనేది వైజాగ్ వాళ్ళ కోసం అని చెప్పొచ్చు. ఇందులో భాగంగా ఇది కూడా పూర్తిగా వాకిన్ ఇంటర్వ్యూస్, దీనికోసం మీకు ఎలాంటి కాల్ లెటర్స్ కానీ రఫ్ లెటర్స్ కానీ ఏమీ అవసరం లేదు, డైరెక్ట్ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. అండ్ ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడు జరుగుతున్నాయంటే 30/7/2021 జరుగుతున్నాయి, అంటే ఫ్రైడే అని చెప్పొచ్చు. అండ్ టైమింగ్ వివరాలు చూసుకున్నట్లయితే మార్నింగ్ 9 AM నుంచి 1 PM వరకు మాత్రమే ఈ ఇంటర్వ్యూస్ జరుగుతాయని చెప్పొచ్చు. నెక్స్ట్ ఎక్కడ జరుగుతాయంటే వెనుకూడలు, ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, అది వచ్చేసి SSS డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్, బొబ్బిలి, ఏపీ, ఇది వచ్చేసి వేణు అనమాట. అంటే ఈ ఇంటర్వ్యూస్ బొబ్బిలిలో జరుగుతున్నప్పటికీ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి హైదరాబాద్ లేదంటే వైజాగ్ లో మీరు కోరిన చోట పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫికేషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే బీఎస్సీ కెమిస్ట్రీ కానీ బీకామ్, బిఏ, ఐటీఐ ఫిట్టర్స్, ఎంఎస్సీ లో ఎవరైతే ఆర్గానిక్ కెమిస్ట్రీ కానీ అనలిటికల్ కెమిస్ట్రీ కానీ చేసింటారో వాళ్ళు కూడా దీనికి అర్హులు అని చెప్పారు. అట్ ద సేమ్ టైం డిప్లొమా ఇన్ మెకానికల్ చేసిన వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూస్ కి వెళ్ళొచ్చు అని చెప్పచ్చు. నెక్స్ట్ వీళ్ళు ఏ డిపార్ట్మెంట్స్ కోసం అడుగుతున్నారు అంటే ప్రొడక్షన్, వేర్ హౌస్, క్యూసీ,
కివియా కోసం అడుగుతున్నారు. ఇది పూర్తిగా బల్క్ డ్రగ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంటర్వ్యూస్ కింద మనం చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ హెట్రో వచ్చేసి ఏపీఐ అని చెప్పొచ్చు, బట్ ఇప్పుడు చెప్తున్నటువంటి ఈ కంపెనీ వచ్చేసి బల్క్ డ్రగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు దీన్ని గమనించాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి మాత్రం అటు హైదరాబాద్ లో కానీ లేదంటే విశాఖపట్నంలో కానీ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ ఇంటర్వ్యూస్ గాను మీరు తీసుకురాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనే విషయం చూసుకున్నట్లయితే అప్డేటెడ్ రిజ్యూమ్, సర్టిఫికేట్ జిరాక్స్ కాపీస్, ఆధార్ కార్డ్ మరియు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ మీరు తప్పనిసరిగా పట్టుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కి జాబ్ లొకేషన్ వచ్చేసి నక్కపల్లి విశాఖపట్నం. అంటే ఎవరైతే విశాఖపట్నంలో జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు నక్కపల్లిలో పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అంటే చాలా మంది వైజాగ్ లో ముఖ్యంగా ఫ్రెషర్స్ కి ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పండి చెప్పని అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ మీరు గమనించలేదు, పూర్తిగా రెండు రకాల హెట్రో కోసమే అడుగుతున్నారు కాబట్టి అటు ప్రొడక్షన్ కానీ క్యూసీ వేర్ హౌస్ క్యూఏ మరియు ఆర్ఎండీ డిపార్ట్మెంట్ కి సంబంధించి ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ క్వశ్చన్స్ అడుగుతారు అన్న విషయాన్ని మీరు నా ద్వారా తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్ మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైంని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. నెక్స్ట్ మనము అనదర్ కంపెనీ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి ఫార్మకో విజిలెన్స్ జాబ్స్ అని చెప్పొచ్చు. కంపెనీ విషయానికి వస్తే ఫార్మా లీఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పొచ్చు. ఇది పూర్తిగా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అని చెప్పొచ్చు. అంటే మినిమం 2 ఇయర్స్ ఎవరికైతే ఫార్మకో విజిలెన్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు అని చెప్పొచ్చు. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్ అది ఏదైనా కావచ్చు, అట్ ద సేమ్ టైం బీ ఫార్మా, ఎం ఫార్మా మరియు ఫార్మ్ డి. సో చాలా అంటే చాలా మంది ముఖ్యంగా బెంగళూరులో జాబ్స్ ఉంటే చెప్పండి అడుగుతున్నారు, వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ ఫార్మా లీఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనేది బెంగళూరులో ఉంటుంది, అది కూడా ఎక్స్పీరియన్స్ వాళ్ళు మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మరో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జాబ్స్ కి వర్క్ ఫ్రం హోమ్ చేయొచ్చు. సో మీరు డైరెక్ట్ బెంగళూరు వెళ్లాల్సిన అవసరం లేదు, మీ ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ కంప్లీట్ అవుతాయో అప్పుడు మాత్రం మీరు బెంగళూరు కానీ లేదంటే థానే కానీ లేదంటే కొచ్చి కానీ వెళ్ళి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళు అడుగుతున్న పొజిషన్ ఏంటి అన్న విషయం చూసుకున్నట్లయితే ఆపరేషన్స్ స్పెషలిస్ట్ కోసం అడుగుతున్నారు. అంటే రెగ్యులేటరీ రిపోర్టింగ్ సంబంధించి ఫార్మకో విజిలెన్స్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి పోస్టింగ్ కోసం అడుగుతున్నారని చెప్పొచ్చు. నెక్స్ట్ 2 to 3 ఇయర్స్ వరకు అయితే రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ కూడా రెగ్యులేటరీ రిపోర్టింగ్, కేస్ ప్రాసెసింగ్ ఎక్స్పీరియన్స్ లాంటి రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వీళ్ళు కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది మీరు గమనించాల్సి ఉంటుంది. నెక్స్ట్ జాబ్ ప్రొఫైల్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా చెప్పడం జరుగుతుంది. సో ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళదలుచుకున్నారో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే మీరు ఆల్రెడీ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కాబట్టి మీరు ఆల్రెడీ ఏం వర్క్ చేస్తున్నారు, ఏ సాఫ్ట్వేర్ మీద వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ ఏంటి అని వాళ్ళు ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీన్ని మీరు ఇక్కడే స్క్రీన్ షాట్ తీసుకుని ఈచ్ అండ్ ఎవరీ పాయింట్ మీరు పక్కగా ప్రిపేర్ అయిపోయి ఈ ఇంటర్వ్యూకి వెళ్ళినట్లయితే ఈ జాబ్ మీకే రావచ్చు. నెక్స్ట్ ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అంటే వీళ్ళంటే డేట్ కానీ టైం కానీ మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఇది పూర్తిగా సివి సెలెక్షన్ చెప్పదు. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ అనేది పంపించడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్స్ లో మీరు ఎక్కడికి రావాలి, ఎప్పుడు రావాలి అన్న విషయాన్ని క్లియర్ గా మెన్షన్ చేయబడుతుంది. మాక్సిమం ఈ పాండమిక్ సిచ్యువేషన్స్ లో మీకు వర్చువల్ ఇంటర్వ్యూస్ మాత్రమే ఉంటాయి. సో మీ ఇంట్లోనే కూర్చొని ఇంటర్వ్యూ కూడా అటెండ్ కావచ్చు. ఇందులో భాగంగా సివి సెలెక్షన్ కోసం చూసుకున్నట్లయితే info@farmalife.com అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయబడింది. సో పైన చర్చించుకుంటే డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ వరకైతే యాప్ అనిపిస్తుందో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ ఇమెయిల్ ఐడికి మీ డాక్యుమెంట్స్ పంపించడం ద్వారా ఫస్ట్ వాళ్ళు షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు కాల్ లెటర్స్ పంపించి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు ఫ్రెండ్స్, ఇది ఫార్మా లీఫ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు అందిస్తున్నటువంటి పూర్తిగా ఫార్మకో విజిలెన్స్ చెందినటువంటి ఫార్మా జాబ్స్ అని చెప్పొచ్చు. ఇంట్రెస్ట్ వాళ్ళు ట్రై చేయండి. ఎవరైతే ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం ముఖ్యంగా బెంగళూరులో వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. అలాగే ఈ ఇంటర్వ్యూస్ గురించి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ గురించి మీరు నాతో డైరెక్ట్ గా డిస్కస్ చేయాలంటే మీరు నాకే కాల్ చేయొచ్చు. అదెలా అంటే మీ మొబైల్లో ఉన్న ప్లే స్టోర్కి వెళ్ళండి, అక్కడ కాల్ మీ ఫోర్ అనే యాప్ ఉంటుంది, ఆ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని సోర్స్ బాక్స్ లోకి వెళ్ళి ఫార్మా గైడ్ అని మీరు సెర్చ్ చేసినట్లయితే డైరెక్ట్ గా మీరు నాకు కాల్ చేసే ఆప్షన్ మీకు దొరుకుతుంది. సీరియస్ గా ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి, ఎందుకంటే మీ టైం ని అలాగే మీ మనీని వేస్ట్ చేసుకోవద్దు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, పైన చర్చించుకున్నటువంటి అన్ని కంపెనీస్ గురించి, వాటి యొక్క డిపార్ట్మెంట్ల గురించి మరియు వాటి క్వాలిఫికేషన్ మీకు యాప్ట్ అనిపిస్తే తప్పనిసరిగా ఇంటర్వ్యూస్ ని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ మీరు ఇంటర్వ్యూకి వెళ్ళలేకపోతే ఎవరికైతే ఈ జాబ్ నీడ్ ఉంటుందో అండ్ ఎవరైతే ఇలాంటి జాబ్స్ కోసం హైదరాబాద్ లో కానీ వైజాగ్ లో కానీ వెయిట్ చేస్తుంటారో వాళ్ళకి ఈ వీడియోను షేర్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఫార్మా స్టాఫ్ లేటెస్ట్ అప్డేట్స్ మరియు ఫార్మా జాబ్స్ కోసం మన ఫార్మా గైడ్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఇలాంటి మరెన్నో వీడియోలు మీ ముందుకు తీసుకురాగలను. అంతేకాకుండా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయగానే పని అయిపోలేదు గైస్, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయడం ద్వారా నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా అలర్ట్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.